నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్ టీవీ. అనాథలకు, వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు, మతి స్థిమితం లేని వారికి, తమ కుటుంబాలతో తిరస్కరణకు గురైన వారికి ఆమె తల్లి తండ్రి దైవం. వారి ఆలన పాలన లాలన అంతా ఆమె. మానవత్వానికి చిరునామ, మదర్ థెరిసా ప్రేమతత్వానికి ఆలంబన ఆమె తస్లీమా సుల్తానా. మరి ఆమె చేస్తున్న సేవ ఏమిటో, అభినవ మదర్ థెరిసాగా ఎలా సమాజంలో గుర్తింపు పొందారో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకరం. ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో అభయక్షేత్రం ఆశ్రమం నిర్వహిస్తూ మానవత్వానికి మించిన మతం లేదని నిరూపిస్తున్నారు తస్లీమా సుల్తానా. మానసిక వైకల్యం, శారీరక వైకల్యం ఉన్నవారు, అనాథలైన పిల్లలు, పిల్లలు వదిలించుకున్న వృద్ధులు అందరూ అభయక్షేత్రంలో ఆశ్రయం పొందుతున్నవారే. ఉన్నత విద్యాధికురాలు అయిన తస్లీమా తన తండ్రి ప్రేరణతో విధి వంచితులను చేరదీసి వారిని అక్కును చేర్చుకునే మహోత్కృష్టమైన కార్యక్రమానికి చాలా సంవత్సరాల కిందటే శ్రీకారం చుట్టారు. 100 మందికి పైగా అభాగ్యులు ఆమె చింతన సేద తీరుతున్నారు. పలువురు దాతల సహకారంతో ఆమె అభాగ్యులకు నూతన జీవితాన్ని అందిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి విదేశాలలో ఉన్నత కొలువులు సైతం ఆహ్వానం పలికినా ఆమె తిరస్కరించారు. అనాథల అభాగ్యుల సేవయే తన జీవిత పరమార్థంగా భావించుకున్నారు తస్లీమా. తనకు భర్త పిల్లలు ఉన్నా తన భర్త సహాయంతో అభయక్షేత్రం ఏర్పాటు చేశారు తస్లీమా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ తస్లీం. బేసికలీ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ అండ్ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేశాను. సో అందరిలాగా నేను కూడా చక్కగా చదువుకున్న తర్వాత ఒక జాబ్ చేద్దాం అనుకుని నేను కూడా గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2 ఇయర్స్ చేశాను హైదరాబాద్లో. నాకు అనిపించింది చదువుకున్న చదువుకి మనం చేస్తున్న పనికి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు పెద్దగా అనిపించక నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేసాను ఇంటికి. ఈ సంస్థ పెట్టాలి అనేటటువంటి ఆలోచనకు ముందు నేను రకరకాల ఇన్స్టిట్యూషన్స్ చూడడం జరిగింది. సేవా సంస్థ అంటే ఎలా ఉంటుంది, ఎలా సేవ చేయాలి, ఎవరికి చేయాలి అనేటటువంటి తపనతో రకరకాల సంస్థలన్నీ విజిట్ చేసిన తర్వాత ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క టైప్ ఆఫ్ పిల్లల్ని మాత్రమే, పెద్దలను మాత్రమే, ఇంకొకరిని ఒక కేటగిరీని మాత్రమే తీసుకొని సర్వీస్ చేస్తూ ఉన్నారు. అభయక్షేత్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్ని వసతులు కల్పించి విద్యా బుద్ధులు కూడా నేర్పిస్తున్నారు. పలువురు ఉన్నత విద్యావంతులు కూడా అభయక్షేత్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి విద్యా బుద్ధులు నేర్పించడంలో తోడ్పాటు పడుతున్నారు. మానసిక వైకల్యం ఉన్నవారికి తానే స్వయంగా తినిపిస్తూ మాతృమూర్తి ప్రేరణతో వారిని వైకల్యం నుండి దూరం చేసే ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతమయ్యారు. తస్లీమా మహోన్నత కార్యదీక్షత లక్ష్యాన్ని గమనించిన స్థానికులు ఆమెకు తమ అండదండలు కూడా అందిస్తున్నారు. అంగవైకల్యం ఉన్నవారు వికలాంగులు కారు. వికలాంగులను ప్రేమించలేని వారు నిజమైన మానసిక అంగవైకల్యం ఉన్నవారు. ఇలాంటి వారు సమాజంలో ఎందరో కనిపిస్తూనే ఉంటారు. అటువంటి వారందరికీ తస్లీమా ప్రేమతత్వం ఒక మేలుకొలుపు వంటిది. తాను తన కుటుంబం మాత్రమే క్షేమంగా ఉండాలని కోరుకునే స్వార్థపరులకు కనువిప్పు తస్లీమా సృష్టించుకున్న జగమంత కుటుంబం. అభాగ్యుల క్షేమం, సంక్షేమమే ఆమె ఆశయం. అభయక్షేత్రంలోని ప్రతి జీవితానికి సేవ చేయాలని ఆమె తపన నిత్య అగ్నిహోత్రంలా ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చుకుంటూ విధి వంచితుల తలరాత మార్చేందుకు నడుం కట్టిన తస్లీమా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం.